పార్టీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంట్లో మహిళా నాయకులు బయటకు వస్తే, మహిళలు బయటకు వస్తే ఆదరణ ఏమైనా పెరుగుద్దా? ఆ లెక్క ఆలోచన అది. ఇప్పటికైతే దాని వలన ఎబో మిడిల్ క్లాస్ కమ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు ఈసారి పోలింగ్ బూత్ ఖచ్చితంగా వెళ్ళి ఓటేస్తారు. ఇదివరకు ఏంటంటే పొద్దున్నే వెళ్ళాలంటే పొద్దున్నే వెళ్తాంలే అని మధ్యాహ్నం వెళ్దాం అనుకునేవాళ్ళు, మధ్యాహ్నం వర్షం వస్తుందంటే సాయంత్రం వెళ్దాంలే అనుకునేవాళ్ళు, సాయంత్రం ఎండగా ఉందంటే ఎండలో ఏమి వెళ్తాంలే అని వెళ్ళేవాళ్ళు. అట్లాగా వాళ్లే ఆర్థికంగా స్థితివంతులయ్యి ఈ పార్టీ వలన వీళ్ళ భర్తలు సంపాదించడం వల్ల ఉన్నత స్థితికి ఎదిగి ఇప్పుడు వీళ్ళు చెప్పే బాగు చేశారు రాష్ట్రం అంటారే, ఆ బాగుపడ్డ కుటుంబాలే ఓట్లేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎక్కడో ఎందుకు వాళ్ళందరూ ఓటేస్తే హైదరాబాద్లోకి ఓడిపోద్దా తెలుగుదేశం? మరి వాళ్ళే చెప్తారు కదా హైదరాబాద్ అంత బాగు చేసాం, హైదరాబాద్లో డిపాజిట్లు కూడా ఎందుకు రావట్లేదు దానికి? అంతకు మరి కోటీశ్వర్లు అయిపోతాయి అందరూ జనాలు అందరూ, కాబట్టి అదొక మెకానిజం. వాళ్ళు మాత్రం ఈ దఫా కసిగా ఉన్నారు. జగన్ పుణ్యమా అని చంద్రబాబు గారికి ఓట్ల సంఖ్య భారీగా పెరగబోతుంది ఎబో మిడిల్ క్లాస్. ఓటింగ్ బయటికి రాని వాళ్ళని బయటికి తెప్పిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి. అది ఎవరు కలిసి వద్దా? చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు కలిసి వద్దా? రైట్.